జర్నలిస్ట్ నాత మొత్తానికి 2023 ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు రాజకీయ వ్యూహాలను మార్చుతున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక తెలంగాణ నుంచి ప్రధాన పార్టీలుగా టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ వీటితో పాటు శర్మిల పార్టీ విలీనమవుతున్న బీఎస్పీ అలాగే టీడీపీ కూడా కొంత బరిలోకి దిగుతోంది దీంతో పాటు జన సమితి అలాగే ప్రజారాజ్యం పార్టీ కూడా పోటీలో ఉండనున్నట్టుగా తెలుస్తోంది ఏ పార్టీలకు ఆ పార్టీలు కూడా 111 నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేస్తారని చెప్పారు దీంతో పాటు మల్లన్న పార్టీ తీన్వార్ మల్లన్న కూడా ఖచ్చితంగా కూడా 119 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తా అని చెప్పడం జరిగింది అయితే ఈ పార్టీల పోటీలు ఎవరికి మైనస్ గా మారబోతున్నాయి దీంతో పాటు ఎంఐఎం ఈసారి 41 స్థానాలలో పోటీలో ఉండబోతోంది ఏ పార్టీ పోటీ వల్ల మరే పార్టీ ఓట్లకు గడ్డి పడనుంది అలాగే ఏ పార్టీ ఓట్లు చీలిపోతున్నాయి అనేది కీలకంగా మారుతుంది ఓట్ల చీలిక అనేది అధికార పీఠాన్ని ఏ పార్టీకి అందిస్తుంది అనేది కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారబోతోంది దీనికి సంబంధించి కొన్ని రాజకీయ సమీకరణాలను ఫామ్ హౌస్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది అత్యధిక సీట్లలో గెలుపు అనేది పక్కన పెడితే కేటీఆర్ చెప్పినట్టు 100 సీట్లలో గెలవడం అనేది పక్కన పెడితే అధికారంలోకి రావడానికి ఏం చేయాలి ఎందుకంటే ఇప్పటికే సర్వేల లెక్కల ప్రకారం 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేల మధ్య ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు కోర్టు కేసులను ఎదుర్కొంటున్నారు మంత్రుల మీద ఆరోపణలు వస్తున్నాయి ఎన్నికల సమయంలో ఈ ఆరోపణలు అనేవి బీఆర్ఎస్ పార్టీని ప్రజలకు దూరం చేస్తున్నాయి మరో పక్క నుంచి కేసీఆర్ ఇస్తున్న హామీలు ప్రజలకు అందుబాటులోకి ఉండకపోగా హామీల వల్ల మరికొంత తలనొప్పిని తెచ్చుకున్నాయి ఉచిత పథకాల వల్ల కేసీఆర్ తలకి బొప్పి కట్టింది అనే చెప్పొచ్చు ఎందుకంటే అందరి ద్రాక్ష పండు తీపి పులుపు అన్నట్టు ప్రజలకు చూపించే ప్రయత్నం చేసినా కూడా అదంతా కూడా అద్దంలో చిన్నమామను చూపించి అన్నం తినిపించడమే తప్ప వాస్తవంలోకి రావడం చాలా కష్టమైన విషయాన్ని ప్రజలు చాలా ఈజీగా గ్రహించారు ఈ నేపథ్యంలో మీకు బీసీ బంధు కావాలా అయితే గృహలక్ష్మి కట్ గృహలక్ష్మి కావాలా దళిత బంధు కట్ మైనారిటీ బంధుకు సంబంధించి ఫండ్ రిలీజ్ అయిందా లేదా తెలియదు హామీలు అనేవి నరం లేని నాలుగే కదా ఇస్తూ వెళ్ళిపోతుందే తప్ప ఆచరణలోకి రావడం చాలా కష్టం అనే విషయాన్ని ప్రజలు చాలా క్లియర్ గా గ్రహించి ఈ రోజు పథకాలతోనూ కేసీఆర్ ఫేస్ వాల్యూతోనూ ఓట్లు పడతాయి అనుకుంటే ఆ ఓట్లు పడే పరిస్థితి లేకుండా పోయింది ఫస్ట్ మనం అధికార టీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా కూడా ఉద్యమ నాయకుడు అంటూ ప్రజల్లో ఇంకా కొంత సెంటిమెంట్ ఉన్న మాట వాస్తవమే అది ఎప్పటి వరకు అని అంటే కేసీఆర్ ఉన్నంత వరకు అంటే దేశకి నేత కావాలి అన్న కేసీఆర్ ఆలోచనలను పక్కన పెట్టేసి రాష్ట్ర రాజకీయాల మీద కేసీఆర్ ఫోకస్ చేసినంత వరకే కేటీఆర్ కి ఆ బాధ్యతలు అప్పచెప్పాలి హరీష్ ని పక్కన పెట్టాలి అనే ప్రయత్నం చేస్తే పార్టీ రెండు ముక్కలుగా విడిపోవడం ఖాయం వెన్నుపోటుదారులను దగ్గరుండి కేసీఆర్ఏ ప్రోత్సహించుకున్నట్టుగా అవుతుంది అంటూ కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు ఇక దీనికి చెక్ పెట్టడానికి కేంద్ర రాజకీయాల్లో కేసీఆర్ తలమునకలు అవుతూ యువరాజు అలాగే కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రిగా తెలంగాణ నేలడానికి కావాల్సిన అన్ని రకాలుగా ఆ రంగం సిద్ధం చేస్తూ తేనె పూసిన కత్తిలాగా కేసీఆర్ ప్రవర్తన ఉందన్నా ఇది ఇప్పటికే చాలా మంది నేతలు గ్రహించారు అంటూ కూడా చెప్తున్నారు ఒకసారి మనం చూస్తే గజ్వేల్ చాలా క్లియర్ గా తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి నుంచి కూడా గజ్వేల్ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది కాబట్టి గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీలో ఉండరు ఈసారి జహీరాబాద్ కానీ అటుగానే వెళ్తారు ఎందుకంటే అక్కడ ఎక్కువ మెజారిటీతో గెలవడం వల్ల మహారాష్ట్ర ఓటర్లను కూడా ఆకర్షించవచ్చు అనే ఒక ప్లాన్ ఉన్నప్పటికీ గజ్వేల్ నుంచి ఒకవేళ కేసీఆర్ తప్పకుంటే ఖచ్చితంగా యువరాజు కేటీఆర్ పోటీ చేయడానికి ఆస్కారం ఉంది ఎందుకు అంటే గజ్వేల్ ని వదులుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు గజ్వేల్ లో గెలిస్తేనే ఆ గెలిచిన పార్టీయే ఖచ్చితంగా రాష్ట్రంలో చక్రం తిప్పుతుంది అనే ఒక సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో గజ్వేల్ నుంచి కేటీఆర్ కేసీఆర్ పోటీ చేస్తే ఒకవేళ కేటీఆర్ పోటీ చేస్తే సిరిసిల్ల ఖాళీ అవుతుంది అలాగే హరీష్ రావును ఇక్కడ కొడుకుకు ఏమంటారు కొడుకుకు పోటీ లేకుండా చేసేందుకు హరీష్ రావుకు సంబంధించి కూడా చక్రాలు తిప్పుతున్నారట కేసీఆర్ ఎందుకు అని అంటే ఇక్కడే ఎమ్మెల్యేగా హరీష్ రావు ఉంచితే రేపు దేశకి నేత కావాలి అంటూ కేసీఆర్ అడుగులు ముందు చేసిన తరుణంలో కేటీఆర్ కి పోటీగా హరీష్ తయారవుతాడు అందుకని హరీష్ ని రాష్ట్ర రాజకీయాల నుంచి దూరం చేయాలి కేంద్ర రాజకీయాల్లో బిజీ చేయాలి అంతేకాదు ప్రతిసారి కేసీఆర్ కి కష్టం వచ్చినప్పుడు హరీష్ భుజాల మీద మోస్తాడు అనే విషయం కూడా అందరికీ తెలిసిందే ప్రతి ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా
కేటీఆర్ కంటేనే హరీష్ కి ఎక్కువ ఒత్తిడి కానివ్వండి గెలుపు గుర్రాలను ఎక్కించడానికి కానివ్వండి పడే తపన చాలా క్లియర్ గా తెలుస్తుంది అందుకే ఈసారి సిద్ధిపేట నుంచి హరీష్ పోటీలో ఉండడు అయితే సిద్ధిపేట నుంచి కవిత పోటీకి దిగుతారంట కూడా తండ్రి దగ్గర ఒక ప్రపోజల్ పెట్టినట్టు కానీ కవిత సిద్ధిపేట నుంచి పోటీ చేస్తే లెక్కలు మారే అవకాశం ఉంది కాబట్టి హరీష్ ప్లేస్ లో హరీష్ సతీమణి శ్రీనితారావుని రంగంలోకి దింపాలి అనే ప్లాన్ చేస్తున్నారట మెదక్ నుంచి హరీష్ రావుని ఎంపీగా పోటీ చేయించడానికి అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే మంత్రి మల్లారెడ్డి సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్ అని చెప్పొచ్చు తను ఏది మాట్లాడినా కానీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలి అని కోరుకుంటాడు మల్లారెడ్డి మల్లారెడ్డిని కూడా ఎంపీగా పోటీ చేయించాలని చూస్తే మల్లారెడ్డి తన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి మేడ్చల్ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు అలాగే తలసాని తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి కూడా మనందరికీ తెలిసిందే ఈయన కూడా కొంత సెంటిమెంట్ స్టార్ అని చెప్పుకోవచ్చు ఈయన తన కొడుకు సాయి కిరణ్ కి సనత్ నగర్ నుంచి టికెట్ ఇవ్వమని చెప్తున్నారు ఒక పక్క నుంచి ఇలా రాష్ట్ర రాజకీయాల నుంచి ఎవరైతే నేతలను కొంత తప్పించాలి అనుకుంటున్నాడో కేసీఆర్ వాళ్ళందరినీ కూడా ఎంపీ టికెట్ కు పంపించడానికి సిద్ధం అవుతున్న తరుణంలో వీళ్ళు కూడా చాలా చాకచక్యంగా వాళ్ళ కుటుంబంలోనే ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని అడుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇలా 30 నుంచి 40 నియోజకవర్గాలు ఇంకా గందరగోళంగానే ఉన్నాయి ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి అనే దాని మీద వ్యతిరేకత 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది ఇది వేరే విషయం అయితే తమ కొడుకులకు కానీ తమ వారసులకు కానీ టికెట్ ఇవ్వమని అడుగుతూ సస్పెన్షన్ లో పెట్ట 30 నుంచి 40 ఉన్నాయి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కి ఎన్నికలు అనేది కొంత కంగారు పుట్టిస్తున్నాయి అనే చెప్పొచ్చు అయితే బీఆర్ఎస్ కి సంబంధించి ఒకసారి మనం ప్లస్ లు మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ ఉన్నది మొన్నటి వరకు టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అని కొంత ఆ పాజిటివిటీ ఉన్నా అది బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత ఆ పాజిటివిటీ పోయిందంట నిజామాబాద్ నుంచి ఎంపీగా మళ్ళీ కవితను పోటీ చేయమని చెప్తున్నారట అయితే కవిత మాత్రం ఎంపీగా పోటీ చేయడానికి సుముఖంగా లేదట ఎమ్మెల్యేనే కావాలి అంటుందట ఇక బీఆర్ఎస్ పరిస్థితి ఇలా ఉంటే బీఆర్ఎస్ కి మిత్ర పార్టీ ఎంఐఎం అందుకే ఖచ్చితంగా చక్రం తిప్పాలి అంటే ఎంఐఎం సహాయం చాలా అవసరము అని బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ గతంలోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ తో మాట్లాడటం జరిగింది ఆ తర్వాతే యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా నో చెప్పడము మెట్రో ట్రైన్ గురించి అలాగే మైనారిటీ బిల్లు గురించి ఇలా చాలా విషయాల గురించి కేసీఆర్ మాట్లాడటం చూసాము అసెంబ్లీ సాక్షిగా అసదుద్దీన్ అయితే చాలా క్లియర్ గా చెప్పారు మా మిత్రపక్షం బీఆర్ఎస్ ఏ మేము కలిసే పోటీ చేస్తామని మొత్తం 41 స్థానాల్లో పోటీ చేయబోతుందట ఎంఐఎం మరి 41 స్థానాలలో బీఆర్ఎస్ కూడా పోటీ చేస్తుందా లేదా ఎంఐఎం కి వదిలేస్తుందా ఇది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకు అనంటే ఈ 41 నియోజకవర్గాలు ఎంఐఎం పోటీ చేయడం వల్ల ఖచ్చితంగా కూడా మైనస్ అయ్యేది ఎవరికి అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే మైనారిటీ ముస్లిం ఓట్లు అనేవి బీజేపీకి చాలా తక్కువ ఆ మెజారిటీలో గెలవాలి అని కోరుకోవడంలో కూడా బీజేపీ చాలా తక్కువ ఉంటుంది కాంగ్రెస్ ముస్లిం ఓట్ల మీద కీలకంగా గెలుపు గుర్రాలు ఎక్కడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఇదే ప్లేస్ లో ఎంఐఎం పోటీ చేస్తే ఇక్కడ ఉన్న ముస్లిం ఓట్లు రెండుగా చీలిపోతాయి కానీ ఇదే టైంలో బీఆర్ఎస్ కి సంబంధించి కూడా బలమైన నాయకుడు అక్కడ ఉంటే అంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే కానివ్వండి లేదా మరే ఎవరైనా కానివ్వండి ఇక్కడ ఉంటే 1:3 చొప్పున ఓట్లు చీలిపోతే ఇక్కడ అది బీజేపీకి ప్లస్ గా మారుతుంది మరి 41 నియోజకవర్గాలని ఓట్లు చీల్చాలి అనే లెక్కతోటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం మూడు పోటీలో ఉంటే ఈ 41 నియోజకవర్గాలలో సరైన నాయకుడిని నిలబెట్టగలిగి ఓట్లు పోలరైజ్ చేయగలిగితే ఇది బీజేపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్లస్ లు మైనస్ గురించి మాట్లాడాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి కంపల్సరీ ప్లస్ అనే చెప్పాలి రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత చాలా చాలా గెలుపు గుర్రాల వైపు అంటే మాటకు మాట కౌంటర్ ఇవ్వడంతో పాటు ఖచ్చితంగా కూడా నోటుకు ఓటు లాంటి కేసులు తన మీద ఉన్నప్పటికీ వాటిని ప్రజలు మర్చిపోయేలాగా చేసి ప్రత్యామ్నాయము అంటే కాంగ్రెస్ అనే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఏ సమస్య రాని అంతే నీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం రేవంత్ చేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్న సీనియర్లు కొత్తగా వచ్చే వారితో కలుపుకొని వెళ్ళలేక ఎప్పట్లాగే రేవంత్ ఎడ్డమంటే వాళ్ళు తెడ్డమంటున్నారు అంతేకాదు గెలిస్తే ప్రియాంక గాంధీ అలాగే రాహుల్ గాంధీ వాళ్ళ గెలిచాము అని చెప్పుతూ ఒకవేళ కనుక ఓటమి పాలవుతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పబట్టే చంద్రబాబుకు బినామీ కాబట్టి పార్టీని దగ్గరుండి ఓడగొట్టాడు కొంత అమ్ముడు పోయి లేకపోతే కట్టప్పలాగా మారి అని నిందలు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారట
ఇక ఇంటి పోరు గురించి చెప్పవసరం లే. వీధి పోరు ఎంతున్నా కొట్లాడొచ్చు గెలవచ్చు, కానీ ఇంటి పోరు మీద గెలవాలి అంటే కొంత బలం కావాలి, ఆ బలంతో పాటు తట్టుకునే శక్తి కావాలి. అయితే కొంత టైం ఉంటే ఆ శక్తి వచ్చేదేమో, కానీ ఒక పక్క నుంచి 3 నెలల్లో ఎన్నికలు, మరో పక్క నుంచి ఇంటి పోరు అంటే కొంత రేవంత్ గారి కష్టమనే చెప్పొచ్చు. ఇదే నేపథ్యంలో ఎంఐఎం పోటీతో పాటు ఒకప్పుడు కేసీఆర్ చేసిన తప్పే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కూడా చేస్తోంది. అది ఏంటి అంటే ప్రతిపక్షం అనేది ఉండకూడదు అని అన్ని పార్టీలలో ఉన్న నాయకులకు ఆ సీట్ ఇస్తాం, ఈ పదవి ఇస్తాం, మీకు ఏం కావాలంటే ఇస్తామని ఆశ చూపించి బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఏ పార్టీలో కొంత వ్యతిరేకంగా నిరుత్సాహంగా ఉన్న నాయకులను చూసి అవసరమైతే మీ పదవిలోకి వస్తే చైర్మన్ పదవులు ఇస్తామని, లేకపోతే ఇంకోటి ఇస్తామని, ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని, పార్టీలోకి ఎక్కువ మంది అభ్యర్థులు చేర్చుకోవడం అనేది కాంగ్రెస్ కి రానున్న ఎన్నికల టైంలో కొంత మైనస్ గా మారడానికి అవకాశం ఉంది, వెన్నుపోటుదారులు ఎక్కువ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అంటూ కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఈ విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సీనియర్లు వర్సెస్ జూనియర్లు అంటూ ఇక్కడ ఒక చర్చ నడుస్తుంది. ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు, కొత్తగా కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళు, రేవంత్ వర్గం వర్సెస్ సీనియర్ల వర్గం అంటూ కూడా సీట్ల విషయంలో పోటాపోటీగా ఉన్నారు. ఇదే టైంలో వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అని చెప్పుకోవడము, అలాగే ఒకసారి ఖమ్మం వైపు చూస్తే పొంగులేటి శ్రీనివాస్ లాంటి వ్యక్తి పొంగులేటి వర్గానికి ఎక్కువ టికెట్లు అని చెప్పడము, అక్కడ ఉన్న రేణుకా చౌదరి కానీ మిగిలిన వాళ్ళలో కానీ కొంత అసంతృప్తి ఏర్పడడానికి, బట్టి ఇలాంటి వాళ్ళలో అసంతృప్తి ఏర్పడడానికి కూడా కారణమైందని చెప్పొచ్చు. ఇలా ఇంటి పోరు అనేది కాంగ్రెస్ లో ఎక్కువగా ఉంది. ఎంఐఎం పోటీతో పాటు మరో పక్క నుంచి ఇక్కడ టీడీపీ పోటీ, టీడీపీ కూడా 119 నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది అని జ్ఞానేశ్వర్ చెప్పాడు. ఈ నేపథ్యంలో కొంత ఓట్లు చీలిపోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఇటు ఎంఐఎం కానీ అటు ఇంకో పక్క నుంచి టీడీపీ కానీ ఇవి రెండు కనుక పోటీలో నిలిస్తే అటు బీఆర్ఎస్ ఓట్లు చీలుతాయి, దీంతో కానీ ఇటు కాంగ్రెస్ ఓట్లు చీలుతాయి. దానివల్ల అక్కడ ఓట్ల గందరగోళం, గెలుపు ఎవరికి వచ్చినా కానీ 1000 ఓట్లలోపు మెజారిటీ, 10,000 లోపు మెజారిటీతోనే రావడానికి ఆస్కారం ఉంది అని కూడా చెప్తున్నారు. ఇక మరొక పార్టీ ప్రజారాజ్యం పార్టీ, ఇక ప్రజారాజ్యం పార్టీ పేరుతోటి ఈసారి పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల బరిలో ఉండబోతున్నట్టు చెప్పారు. కానీ ఆంధ్ర మీద కాన్సన్ట్రేట్ చేసినంత తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, చేయట్లేదు కూడా. ఒకవేళ మేబీ ఎన్నికల సమయానికి వచ్చి పోటీ చేసిన ఒక హీరోగా పవన్ కళ్యాణ్ కున్న చరిష్మా రాజకీయ నాయకుడిగా తెలంగాణ ఎన్నికల్లో నిలబెడుతుంది అంటే కొంత కష్టం అనే చెప్పుకోవచ్చు. ఇక షర్మిల పార్టీ ఆల్రెడీ ఇప్పటికే కాంగ్రెస్ లో విలీనానికి సిద్ధంగా ఉంది. కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిల వెళ్తూ వెళ్ళబోతుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీ పోటీలో ఉండదు. ఇక నెక్స్ట్ బీఎస్పీ, బీఎస్పీ కూడా 119 నియోజకవర్గాలలో పోటీ ఉంటుంది అని ఇక్కడికి మాయావతి రావడము, అతిపెద్ద సభ పెట్టడము, మొట్టమొదటిగా తెలంగాణలో అధికార పార్టీ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు కానీ బీఎస్పీ పార్టీ ప్రకటించింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే ముఖ్యమంత్రి అభ్యర్థి అని. ఇక్కడ ప్రధాన పార్టీలుగా ఉన్న బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ బీఆర్ఎస్ గానీ వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరిని అని ప్రకటించకపోయినా బీఎస్పీ అయితే చాలా క్లియర్ గా తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే చాలా క్లియర్ గా చెప్పారు. 119 నియోజకవర్గాల్లో కూడా పోటీకి రాబోతుంది. ఈ 119 నియోజకవర్గాల్లో బీఎస్పీ ప్రాబల్యం ఎంత వరకు ఉంటుందంటే కొంత ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సీట్స్ తో పాటు కొంత వీళ్ళ ప్రాబల్యం ఉన్న చోట బీఎస్పీ ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది, ఎన్నో కొన్ని సీట్లు సంపాదించడానికి కూడా ఆస్కారం ఉంటుంది అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కాకపోతే ఈ ధన ప్రవాహంలో ఎంత వరకు నెట్టుకు రాగలుగుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే, ఇది కూడా ఖచ్చితంగా కూడా ఓట్ల చీలికకు మరొక కారణంగా మారుతుంది. బీఎస్పీ ఇటు సిపిఐ సిపిఎం పార్టీ లాంటివి మునగోడులో అధికార పార్టీకి సహాయం చేసి ఉండకపోతే 10,000 ఓట్ల మెజార్టీతో అక్కడ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేదే కాదు. అక్కడ వచ్చింది అంటే సిపిఐ సిపిఎం అనేవి పోటీ చేయకుండా అధికార బీఆర్ఎస్ కి సహకరించడమే. కానీ అలా కాదు అని చెప్పి ఇలాంటి బీఎస్పీతో సహా సిపిఐ సిపిఎం లాంటి ఏమంటారు పార్టీలు పోటీ చేస్తే ఖచ్చితంగా అక్కడ కూడా అధికార పార్టీ ఓట్లే చీలిపోతాయి. దీనివల్ల రేపు బీఎస్పీతో కూడా సిపిఐ సిపిఎం తో కూడా తలనొప్పి ఎవరికి అంటే ఖచ్చితంగా కేసీఆర్ అనే చెప్పొచ్చు. మరి ఇది ఎంతవరకు కేసీఆర్ ఒప్పుకుంటాడు? ఇప్పుడు కాంగ్రెస్ లో షర్మిల పార్టీని విలీనం చేసినట్టే సిపిఐ సిపిఎం కి సంబంధించి కూడా మళ్ళీ మంతనాలు జరిపేసి వీళ్లకు 2-3 సీట్లు కేటాయించేసి కలిసి పోటీ చేస్తాయంటే ఈసారి సిపిఐ సిపిఎం చాలా క్లారిటీగా ఉన్నాయట. ఎందుకు అనంటే ఇంతకు ముందు వరకు బీఆర్ఎస్ ఒకటే ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఉంది. బీఆర్ఎస్ లో వాళ్ళు అనుకున్న సీట్లు ఇవ్వకపోతే వాళ్ళు కాంగ్రెస్ లో పెంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ సిపిఐ సిపిఎం కనుక కాంగ్రెస్ లో మెర్జ్ అవుతే అది
కొన్ని కొన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ కి పెచింగ్ పాయింట్ అనే చెప్పాలి కాంగ్రెస్ గెలుపు గుర్రాలను ఎక్కడానికి కారణం అవుతుంది అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పడిపోవడానికి కూడా కారణం అవుతుందని చెప్పొచ్చు ఇక దీంతో పాటు జనసమితి ఈసారి కోదండరామ్ సార్ కూడా ఖచ్చితంగా పోటీలో ఉండబోతున్నారు నియోజకవర్గాల నుంచి అని చెప్పొచ్చు అయితే జనసమితి ప్రభావం పెద్దగా ఉండదు అని చెప్పొచ్చు ఇక తీర్మానం వల్లకు సంబంధించి కూడా 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తా అని చెప్పినప్పటికీ ఇప్పటివరకు క్యాండిడేట్స్ విషయం గాని పార్టీ విషయం గాని ఎక్కడ తీర్మానం వల్లన గట్టిగా మాట్లాడలేదు వేంచెల్లో తన పోటీ గురించి తనతో పాటు ఒక 4-5 పోటీ చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయే తప్ప పూర్తిగా ఈ పార్టీకి సంబంధించి ఎక్కడ కూడా క్లారిటీ లేదు కాబట్టి ఈ పార్టీకి మల్లన్న ఒక మేంచెల్ పోటీ తప్ప మిగిలినవన్నీ కూడా కొంత సైడ్ ట్రాక్ లోకి వెళ్ళాయనే చెప్పొచ్చు ఇవన్నీ మనం జరుగుతున్న రాజకీయ సమీకరణాలలో ఇక బీజేపీ విషయానికి వస్తే నిజంగా కూడా బీజేపీ తెలంగాణలో బీజేపీ స్టేట్ చీఫ్ గా బండి సంజయ్ ఉన్నప్పుడు చాలా పుంజుకుందని చెప్పొచ్చు ఒకానొక దశలో అధికారంలోకి బీజేపీనే వస్తది యునానిమస్ ఇంకెవరు పోటీ లేరు అనుకున్నట్టుగా వార్తలు వినిపించాయి అయితే చివరి నిమిషంలో ఎన్నికలకు ముందు కిషన్ రెడ్డిని మార్చడం అనేది కొంత నెగిటివిటీని మూటగట్టినా మళ్ళీ ఆ నెగిటివిటీ నుంచి మేమంతా కలిసే ఉన్నాము పార్టీ అధిష్టానం ఏది చెప్తే అదే పైన అని చెప్పడము దాంతో పాటు ఇంతకంటే పెద్ద పదవిని బండి సంజయ్కి ఇవ్వడము కొంత బీజేపీని మళ్ళీ బలపరిచే ప్రయత్నం చేస్తోంది అయితే బీజేపీ అనేది మతతత్వ పార్టీ కాకపోయినా కూడా ఇక్కడ హిందూ పార్టీ అంటే ఒక ముద్ర ఉంది కాబట్టి ఈ ఎంఐఎం ఓట్లు కానీ కమ్యూనిస్ట్ ఓట్లు కానీ లేకపోతే బిఎస్పికి సంబంధించిన ఓట్లు కానీ టీడీపీ ఓట్లు కానీ ఎందుకంటే టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అటు కాంగ్రెస్ లో ఉన్నారు ఇటు బీఆర్ఎస్ లో ఉన్నారు గతంలో కాబట్టి వీళ్ళ వల్ల పెద్దగా బీజేపీకి ఎఫెక్ట్ పడకపోవచ్చు అంటే బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో ఖచ్చితంగా ఈ సీట్లు గెలవగలుగుతుంది అన్న స్థానాలలో గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు కూడా ఉండకపోవచ్చు అనే వాదం కూడా వినిపిస్తోంది ఎందుకంటే వీళ్ళ ఓట్లు చీల్చే వాళ్ళు అంటూ పెద్దగా లేరు దీంతో పాటు బీసీలకు సంబంధించి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తుంది బీజేపీ అంటూ కూడా ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు గ్రామ స్థాయిలో కేసీఆర్ ఇచ్చిన మాటలు వాగ్దానాలు నెరవేర్చకపోవడం అనేవి కూడా ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంత మధ్యలో డౌన్ ఫాల్ అయినా మళ్ళీ కూడా బీజేపీ ఈటల రాజేందర్ కూడా చాప కింద నీరులాగా తను చేయాలనుకుంది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎప్పుడు ఎక్కడ ఎలా పేలాలో తెలుసు ఆ విషయం పేలిన రోజు పూర్తి వివరాలు వస్తాయి అని కూడా చెప్తున్నారు ఏదేమైనా తెలంగాణలో 2023-24 జరగబోయే ఎన్నికలు ఖచ్చితంగా కూడా ఈసారి చాలా రసవత్తరంగా ఉండబోతున్నాయి గెలుపు గుర్రాలను ఎక్కబోయేది ఎవరైనా కానీ అతి తక్కువ మెజారిటీతో మాత్రమే ఎక్కుతారు ఇక్కడ హంగొచ్చినా ఆశ్చర్యపోన అవసరం లేదు అలాగే కింగ్ మేకర్ గా ఏ టైంలో ఏ పార్టీ మారినా కూడా ఆశ్చర్యపోన అవసరం లేదు ఇంకా ఇక్కడ మనం చెప్పుకోవాలంటే స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తారో వాళ్ళే కింగ్ మేకర్ గా మారినా కూడా ఆశ్చర్యపోయాల్సిన అవసరం లేదు అంటూ కూడా చెప్తున్నారు చూడాలి మరి నేను ఇచ్చిన ఎనాలిసిస్ ఎలా అనిపించింది నిజంగా రాజకీయ సమీకరణాలు ఈ విధంగానే ఉండబోతున్నాయా కేసీఆర్ తన గోతిని తానే తవ్వుకోబోతున్నాడా జాతీయ రాజకీయాలు అంటూ ఉన్న రాష్ట్రాన్ని కూడా చేజార్చుకోబోతున్నారా హరీష్ ని ఎంపీగా పంపించడం వెనుక అసలు వ్యూహం కేటీఆర్ కి లైఫ్ క్రియేట్ చేయడమేనా హరీష్ రావు ప్లేస్ లో సతీమణి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుపెక్కుతుందా గెలుపు గుర్రాలు ఎక్కడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది దీనితో పాటు కవిత సిద్దిపేట మీద హోప్స్ పెట్టుకుంది అంటూ వస్తున్న వార్తలు కవితకు సిద్దిపేట స్థానం ఇవ్వనన్నారు అని వస్తున్న వార్తల మీద మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు గజ్వేల్ నుంచి ఎవరు పోటీలోకి దిగొచ్చు ఇక కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఫోర్సైట్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి